యహోష్వా గ్రంథానికి ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ ఇరవై నాలుగు అధ్యాయాల్ని ఎట్లాగా మనం ధ్యానం చేయొచ్చానంటే మొదటి అధ్యాయంలో యహోష్వా పిచ్చి పిరుకోడు ఎందుకనంటే వాళ్ళు గురువుగారు ఉన్నారు కదా మోషే మోషే ఇదిగో అంత దూరంలో యువర్ధనది అనేది ఉంటుందంటే ఒక ఎనిమిది పది కిలోమీటర్ల యువతల నెబో అనే కొండ ఉన్నది దేవుడే ఉన్నాడంటే మోషే కొండ మీదకి రా అన్నాడు వచ్చాడు కొండ మీదకి వస్తే ఆ కొండ మీద నుంచి అదే ఎరుషులేం అదే బెత్లం అదే ఎరుకో అన్ని ఊర్లు చూపిస్తున్నాడు ఏంటి ప్రభా ఇక్కడ నుంచి చూపిస్తున్నావు అన్నీ అని అంటే అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళవు ఇక్కడే చచ్చిపోతావు ఎందుకు ప్రభా అని అంటే నాకు బాగా కోపం వచ్చింది నీ మీద నేనేం చేశాను కోపపాడతానికి నీ బిడ్డలు నేను నలభై సంవత్సరాలు నేను కష్టపడి నడిపించి రాలేదా అని అంటే అంతా చేసావు కానీ నేను చెప్పినట్లు చేయలేవు కోపం వచ్చింది ఏం చేశాను వారం రోజుల క్రితం నీళ్లు కావాలని నన్ను అడిగావు అడిగితే నేనేం చెప్పాను వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి బండా బండా నీళ్ళు ఇవ్వవా అని అడగమన్నా నువ్వేం చేసావు గర్వంగా ప్రవర్తించావు నామూషిగా అనిపించింది అందరి ముందు బండతో మాట్లాడటం సిగ్గనిపించింది కర్ర తీసుకొని బండని ఏసిపెట్టి కొట్టావు నేను ఒకవేళ నీళ్ళు ఇవ్వలేదనుకో ఏమైండేది ఆ బండను బాధినట్టు నిన్ను బాధి చంపేసి ఉండేవాళ్ళు నీళ్ళు లేక అందుకని నిన్ను బండలోంచి బండ్లోంచి నీళ్ళిచ్చేశావు నీళ్ళు ఇచ్చింది ఎవరో నేను అంటే నువ్వు బండను కొట్టినప్పుడు ఎవరిని కొట్టినట్లు నన్ను కొట్టినట్లు అంటే నా దృష్టిలో బండ దేవుడు అని కాదు బండలో దేవుడు ఉన్నాడు అని కాదు బండను కొడితే నన్ను కొట్టినట్లు అంటానికి అర్థం ఏంటో తెలుసా చిన్న మాట చెప్తా మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా ఏంటని అంటే మీ పిల్లలకి మీ మీద కోపం వచ్చింది అనుకో అమ్మ మీద నాన్న మీద కోపం చూపించలేకపోతే వాళ్ళ చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేసి తలుపు టాప్ మన మూసేసి వెళ్ళిపోవటం ఎప్పుడైనా చూసారా తలుపు గట్టిగా మూసేసిన ప్లేట్ కింద టపేలు మన పడేసిన ఆ కోపం ఎవరి మీద చూపించినట్లు నాన్న మీద అమ్మ మీద కదా అంటే వాళ్ళ మీద చూపించలేక వస్తువుల మీద చూపించడం బట్టలలా ఇసురు కొట్టేసి వెళ్ళిపోవటం ఎప్పుడైనా చూసారా అదే విధంగా దేవుడి మీద చూపించే కోపం బండ మీద చూపించాడు దీన్నే మనం తెలుగులో సామెత అంటాం అత్త మీద కోపం దొత్త మీద చూపించారని కదా అదనమాట దేవుడి మీద ఉన్న కోపం బండ మీద చూపించాడు కానీ దేవుడికి అర్థమైంది చాలామంది తల్లిదండ్రులు ఏ తలుపు అంత బాగా ఎందుకు వేస్తున్నావు గట్టిగా అని అంటే ఆ జారిపోయిందిలే అది నేను కవరింగ్ ఇస్తారు కానీ వాళ్ళకి అర్థమైపోయింది అమ్మ మీద కోపం ఉంది అనేసి అదే విధంగా దేవుడు అన్నాడు నువ్వు నా మీద కోపగించుకున్నావు కదా నాకు కూడా కోపం వచ్చింది నువ్వు కోపగించుకొని బండను కొట్టావు నేను కోపగించుకొని నిన్ను లేపేస్తున్నా అని దేవుడు మోసే చంపేశాడు చంపేశారు మోసే చచ్చిపోయిన తర్వాత శవం కూడా దొరకనేవలేదు ఇస్రాయేలీలకి దొరికిందనుకో ఈయనే మా దేవుడు మమ్మల్ని ఐగుప్తుల నుంచి తెచ్చింది ఈయనే అని పూజ చేసి ఉండేవాడు అందుకనే శవం కూడా దొరకనేవాళ్ళ దేవదూతలు వచ్చి మోసే శవాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పాతి పెట్టేశారు మనకు తెలీదు ఇప్పుడు కూడా దొరకలేదు అది అయిపోయింది వదిలేదు అయితే ఈహోషో లేదా ఎదురు చూశాడు 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 గురుగారు రావట్లేదు ఇక బాగా బాధేస్తే దేవుడు చెప్పాడు అయ్యా ఏమి ఎదురు చూస్తావు గురువుగారు రారు భయపడద్దు నేనున్నాను నీకు గురువుగారికి ఎలా తోడుకుంటానో నీకు కూడా అలాగే తోడుకుంటా నువ్వు పని చేయి రోజు వాక్యం చదువుకోయే రోజు దేవుని వాక్యం ధ్యానం చేయాలి అని చెప్పాడు సరే అన్నాడు ఇది మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో వాళ్ళ గురువుగారు రాసిన వాక్యం ధ్యానం చేయటం బట్టి ఒక విషయం గుర్తొచ్చింది మా గురువుగారు వేగురు వారిని పంపించాడు కాబట్టి నేను కూడా పంపిస్తా అనేసి కొంతమందిని పంపించాడు వాళ్ళు రాహాబు అనేటువంటి వేష ఇంటికి వెళ్తే ఆవిడ చెప్పింది అయ్యారు మీరు వస్తున్నారంటే మా వాళ్ళందరికీ పిచ్చ భయం పట్టుకొని తెలుసా మీ దేవుడు గొప్ప దేవుడు అంట కదా యూదును కూడా నీళ్లు తాగిపించాడు కదా మాకు పిచ్చ భయం పట్టుకుంది ఒక విధంగా ధైర్యం వచ్చేసింది ఓహో వీళ్ళకేమేమంటే భయమా అని అనుకున్నారు ఈ మూడో అధ్యాయంలో యోర్ధాను నది దాటాలి యోర్ధాన్ అనేది చిన్న కాలం అండి పెద్దదేం కాదు మన పంట కాలువలు ఉంటే అలాంటి అనమాట ఓ చిన్న కాలువ దాంట్లోంచి ఎవడైనా వెళ్ళిపోవచ్చు కానీ విచిత్రం ఏంటి తెలుసా ఆ పంట కాలవకి సంవత్సరానికోసారి వరద వస్తుంది వరద వచ్చినప్పుడు ఒక మైలు అంతా అవుద్ది ఒక మైలు బాగా వేగంగా నీళ్ళు వస్తాయి ఎవడు వెళ్ళలేడు కొట్టుకెళ్ళిపోతారు సముద్రంలోకి అలాంటి టైంలో నీరు దాటాలన్నమాట అది ఎలా దాటాలి దాటేటప్పుడు ఏమవుద్ది దాటిన తర్వాత ఏమవుద్ది ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చాడు మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో ఎలా దాటారో చెప్పాడు ఐదో అధ్యాయంలో దాటి అవతలికెళ్ళిన తర్వాత సున్నతి చేపించుకొని దేవునికి సంబంధం ఏర్పరచుకున్నారు ఆరో అధ్యాయంలో ఎరుకో మీద దాడి చేయటం మొదలుపెట్టారు ఇక ఎనిమిది తొమ్మిది పది పన్నెండో అధ్యాయం దాకా ఒక పట్నం తర్వాత ఒక పట్నం మొత్తం పది పట్నాల మీద విజయాన్ని సాధించారు ఒకటి నుంచి పన్నెండు దాకా వాళ్ళు యుద్ధాలు చేశారు పదమూడు నుంచి ఇరవై నాలుగు దాకా చేసిన యుద్ధాల ద్వారా సంపాదించుకున్న దాన్ని పంచిపెట్టుకున్నారు అదనమాట యహోశ్వా గ్రంథం యొక్క చరిత్ర మొదటి అధ్యాయం భయంతో స్టార్ట్ అయింది చివరి అధ్యాయంకి వచ్చేప్పటికీ ఇరవై మూడు అధ్యాయంలో నేనును నా ఇంటి వారము యహోవాను సేవింతు అదే భయంతో ఆరంభమైంది సేవతో ముగిలి ముగిసింది కదండీ భయం వేసి నేనేం చేయను అన్నాడు చివరికి వచ్చేప్పటికి ఏమైనా సరే దేవుని సేవ చేస్తాను అన్నాడు ఈ విధమైనటువంటి గొప్ప ఉద్యమంగా మారిందే యహోశుభ గ్రంథం భయం వేసినప్పుడు బాధ కలిగినప్పుడు నేను ఒంటరి దాన్ని నేను ఒంటరివాణ్ణి ఎలాగా అని అనిపించినప్పుడు యుహోశుభ గ్రంథం చదువుకోండే బాగా సహాయం చేస్తుంది కథలాగా చదువుకుంటే వెళ్ళిపోండి ఇరవై నాలుగు అధ్యాయాలు గొప్ప ధైర్యం వచ్చేస్తుంది సీరియల్స్ చూస్తారు అరగంట సేపు ఏం వస్తుందో నాకు తెలియదు అదే అరగంట సేపులో ఒక ఐదు అధ్యాయాలు చదువుకోగలిగితే ఎంత లాభం వస్తుందో తెలుసా ఎంత ఊరటగలుగుద్దో తెలుసా ఎంత ధైర్యం వస్తుందో తెలుసా మీకున్నటువంటి బాధ క్షణాల్లో పోతుంది తెలుసా అది యహోష్వ గ్రంథం చేయగలిగేది ఇది యహోశ్వ గ్రంథం యొక్క పరిచయం ఇప్పుడు దీంట్లో ఒక భాగాన్ని మనం చూస్తాం ఇప్పుడు మీ బైబిల్ తీస్తారా యహోశ్వా గ్రంథం మూడో అధ్యాయం యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయం యహోశ్వ గ్రంథం బైబిల్లో ఆరో పుస్తకం మోషే గారు రాసిన ఐదు పుస్తకాలు ద్వితీయోపదేశంగా తర్వాత యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయం మూడో అధ్యాయానికి జాగ్రత్త చూడండి పదిహేడు వచనాలు ఉన్నాయి పదిహేడు వచనాలు ఈ పదిహేడు వచనాల్లో యోర్ధాను నది ఎలా దాటాలో దేవుడు చెప్తున్నాడు అయితే ఈ పదిహేడు వచనాల్లో ఒక మాట పదిసార్లు కనబడుతుంది ఒక మాట ఏంటి ఆ మాట అని అంటే మందసం చెప్పండి ఒకసారి మందసం అనే మాట పదిసార్లు కనబడుతుంది అనమాట ఎందుకు సార్ మందసం అనేది అన్నిసార్లు కనబడింది మందసం అంటే ఏంటి ఇది మీకు వచ్చే ప్రశ్న ఈ యొక్క అధ్యాయంలో ఇస్రాయలీలు యోర్ధాను నది దాటటానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా మందసం అంతే దేవుడు ఏం చెప్పాడంటే మందసం అంటే ఏంటి చెప్తానులే మందసం అనేది ఈ కింద పెట్టుందే ఆ పెట్టి అంత ఉంటుంది పెద్ద పెట్టి అర్థమైందా ఆ పెట్టి లాంటి దాన్ని పన్నెండు మంది ముయ్యాలన్నమాట దానికి అటు ఇటు రాడ్లు ఉంటాయి పల్లకిలాగా ఇటు ఆరుగురు అటు ఆరుగురు ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తే అందరూ కూడా మందసాన్ని చూడాలంట మందసం అందరికీ కనబడతాను కానీ ఇస్రాయల్ని ఒక కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోమంటాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కొంచెం దూరం దాకా ఖాళీ వదిలేశారు ఇక్కడ ఎందుకు వదిలేశారు తెలుసా అందరికీ నేను కనబడాలని స్టేజ్ మీద ఎవరు ఎక్కితే వాళ్ళకి కనబడాలని అంత దూరం వదిలేశారు అయితే స్టేజ్ ఎత్తారు కదా అందుకని కొంచెం వెనక్కి వెళ్ళమన్నారు మందసాన్ని పైకి ఎత్తలేరు కదా అందుకే మనుషుల్ని దూరం వెళ్ళిపోమన్నారు కిలోమీటర్ దూరం కిలోమీటర్ దూరం వెళ్ళిపోతే దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షల మంది వాళ్ళందరూ చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే మందసాన్ని ఎత్తుతారు మందసాన్ని ఎత్తి ముందు ఆరుగురు వెనక ఆరుగురు వెళ్తారు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు దాని వెనకాలే వెళ్తూ ఉంటారు ఎప్పుడైతే నేలల్లో కాళ్ళు పెడతారో అందరూ చూస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మీరందరూ చూస్తున్నప్పుడు యోర్ధాను నీళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోతాయి దారి ఏర్పడుతుంది ఆరి అప్పుడు నడుచుకుంటా అవతలకి వెళ్ళిపోవాలి మందసం యోర్ధాని నదిలోనే ఉంటుంది అయితే చివరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ మందసాను పట్టుకొని వస్తే నీళ్లు కలిసిపోతాయి అంటే యోర్ధాను నదిని మందసు ఒక విధంగా విభజించినట్లు అనమాట వాళ్ళ ముందు మందసు ఉంది కాబట్టి వాళ్ళు యోర్ధాను దాటేశారు ఇది దాంట్లో జరిగింది అయితే ఇప్పుడు నేను దీన్ని మీకు ఒక మాట చెప్తాను ఏమన్నా తెలుసా వాళ్ళకి యోర్ధాను అడ్డు దేవుడు చెప్పిన దేశంలోకి వెళ్ళటానికి ఆ ఆ అడ్డు దాటడానికి వాళ్ళ ముందు ఏముంది చెప్పండి నాకు మందసం చెప్పాలి మీరు ఏముంది వాళ్ళ ముందు మందస్సు ఉంది కాబట్టి అడ్డు దాటేసారు నేను ఇందాక ఒక మాట చెప్పా మీలో చాలామందికి పవిత్ర జీవితం జీవించడానికి దేవునికి ఇష్టమైన వాళ్ళుగా జీవించడానికి ఏదో ఒకటి అడ్డు ఉంటుంది అయితే ఆ అడ్డు తొలగాలంటే మనకు కూడా ఒక మందసం ఉంటే సరిపోదు సార్ మందసు అంటే ఏంటి మందసం అంటే మనం కూడా ఇలాంటి చక్క డబ్బా వాడు తయారు చేసుకోవాలా ఇదని మందసం అని అంటే యూదులకి ఏమని అర్థం అవుతుంది తెలుసా రే మందసం అంటే ఏంట్రా మందసు అంటే దేవుడు మాతో ఉన్నాడని అర్థం సార్ దేవుని సన్నిధి అవునా మందస్సు ఉంటే దేవుడు మాతో ఉన్నట్లే దేవుడు మాతో ఉన్నట్లే అని మందసాన్ని అంటారు ఇది ఎలాగంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను విశ్వాసులైన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం దేవుని బిడ్డలో విశ్వాసులు ఇల్లు కట్టుకున్నారు ఇంటి ఓపెనింగ్కి అర్థమైందా ఆ విశ్వాసులు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ సంఖలో ఏముంటుంది చెప్పండి నాకు బైబిల్ ఎందుకని బైబిల్ ఉంటే వాళ్ళకి ఏమిటి ఫీలింగ్ దేవుడు మాతో ఉన్నాడు అంటే బైబిల్లోనే ఉంటాడు దేవుడు అసలు అయినా బైబిల్లో ఉంటాడు దేవుడు దేవుడు బైబిల్లో ఉండడు ఉంటే మనలో ఉంటాడు అర్థమైందా కానీ బైబిల్ పట్టుకుంటే మనకేమనిపిస్తుంది ధైర్యం నేను బైబిల్ తీసుకెళ్ళదు దాంట్లో చెప్తున్నా బైబిల్ పట్టుకుంటే మనకేమొస్తుంది ధైర్యం వస్తుంది అదేవిధంగా వాళ్ళకి మందస్సు చూడంగానే దేవుడు మాతో ఉన్నాడు ఆ ధైర్యంతో ముందుకెళ్ళిపోతారు అన్నమాట అది మందసం అంటే అయితే మరి అప్పట్లో వాళ్ళు మందసాన్ని వాడారు మరి మనకి మందసం ఏమవుతుంది మనకి మందసం ఏంటి తెలుసా ఏసయ్య ఏసయ్య మనతో ఉండేవాడు మందసాన్ని ఏసైని పోలుస్తాను మీకు అర్థమయ్యేవాడు ఇప్పుడు చెప్తాను అసలు మందసం అంటే మందసాన్ని తుమ్మ చెక్కతో తయారు చేస్తారు తుమ్మ చెక్కతో తయారు చేసిన ట్రంక్ ఉంటాయి పురాతన కాలమైన ట్రంక్ పెట్లు చెక్క పెట్లు అలా ఉంటుంది అనమాట తుమ్మ చెక్కతో తయారు చేస్తారు నల్ల తుమ్మ చెక్క అది మందసు ఆ నల్ల తుమ్మ చెక్కతో తయారు చేసిన పెట్టికి పైన కింద అంటే లోపల బయట ఏం చేస్తారంటే బంగారుపు రేకు కొట్టేస్తారు బంగారుపు రేకు ఉంటుంది కొట్టేస్తారు బంగారుపు రేకు మొత్తం పెట్టంతా కొట్టేస్తే పెట్టేలా కనపడుతుంది బంగారుపు కెట్టక అవునా అటు ఇటు రెండు బొంగులు పెడతారు ఎందుకంటే దాన్ని మొయటని ఆ గిడబొంగులు కూడా ఏం చేస్తారు తెలుసా బంగారంతో చుట్టేస్తారు కాబట్టి మొత్తం అంతా కూడా బంగారమే ఉంటుంది ఆ మందసం అంటే ఆ డబ్బాలో మూడు వస్తువులు పెడతారు ఏమేమి పెడతారంటే మోషే గారి పదాగ్నలు ఉన్నాయా అవి పెడతారు రెండోది అహరోన్ గారి కర్ర ఉంటుంది తాతగారి కర్ర దాన్ని నోటి పెడతారు మూడోది ఏంటనంటే ఓ చిన్న గిన్నెలో ఓ బంగారు గిన్నెలో అంత మన్నాను పెడతారు ఆ మూడు దాంట్లో ఉంటాయి అనమాట ఇది మందసం అంటే ఆ చెక్క ఉంటుంది కదా దాని మీద రెండు బంగారపు దేవదోతులు ఉంటాయి రెక్కలు కప్పుకొని అది మందసం అంటే అది పోసుకొని వెళ్ళిపోతే దేవుడు మాతో ఉన్నాడు అని అనుకుంటారు అయితే నేను అన్నాను కదా వాళ్ళకి మందసం ఏంటో మనకి ఎవరది చెప్పండి నాకు ఎవరది ఏసయ్య ఎవరది అవునా కదా ఏసయ్య పుట్టినప్పుడు యోసేపుకి పుట్టక ముందు యూసేప్కి గబ్రియాలతోతా ఉంటాడు తెలుసా మరి అమ్మకో బా పుడతాడు అతనికి యేసు అని పేరు పెట్టండి అతరతో మాట అంటాడు అతనికి ఇమ్మానియలు అని పేరు ఉంటుంది ఇమ్మానియల్ అంటే ఏంటి దేవుడు మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా దేవుడు మనకి తోడుగా ఉంటాడు మన ముందు ఉంటాడు ఆయన మన ముందు పెట్టుకొని నడిస్తే సరిపోతుంది అవునా మందసాన్ని యేసు ప్రభుతో ఎలా పోలుస్తారు సార్ మందసంలో ఉన్నది యేసు ప్రభుకి ఎలా పోలికవుతుంది దాన్ని కూడా మీకు విడమర్చి చెప్తాను మందసములో మొత్తం ఐదు వస్తువులు ఉన్నాయి ఏంటి సార్ అంటే ఒకటి చెక్క రెండోది బంగారం మూడోది మోసే పదాజ్ఞలు నాలుగోది అహరోన్ కర్ర ఐదోది మన్న ఈ ఐదుట్లో కూడా మనకి ఏసే కనబడతాడు ఈ ఐదుట్లో కూడా ఎలా కనబడతాడంటే ఈ పెట్టిని రెండు వస్తువులతో తయారు చేశారు ఒకటి చెక్క ఇంకోటి బంగారం చెక్క గట్టిదా బంగారం గట్టిదా చెక్కే కట్టి అవునా చెక్క విలువైందా బంగారం విలువైందా బంగారం విలువైంది చెక్క ఎక్కువ కాలం ఉండదా బంగారం ఎక్కువ కాలం ఉండదా బంగారం ఎక్కువ కాలం ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమేది కదా ఈ రెండు వేరు వేరు ఈ రెండింటిని చూస్తే ఏసేలో రెండు గుణాలు మనకు కనబడతాయి ఏంటి సార్ రెండు గుణాలు అంటే చెక్క మామూలు చౌక్గా ఉండేది బంగారం విలువైంది ఏసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనలో రెండు గుణాలు ఉన్నాయి ఆ రెండు అంటే ఏసయ్య మనిషి ఏసయ్య దేవుడు ఇది కొంచెం అర్థం అయ్యేటట్లు చెప్తా ఏసయ్య మనిషి ఏసయ్య దేవుడు ఎలాగ సార్ ఇది అని అంటే ఇప్పుడు మనందరికీ కూడా దేవుడు అంటే భయం మనందరికీ దేవుడు అంటే భయమే కానీ నాకు భయం లేదు సార్ అని అంటారు కానీ అంత ఉత్తులే మీకు భయమో కాదు చెప్పంటారా ఒకవేళ ఇంట్లో ఒక్కళ్ళే ఉండి ప్రార్థన చేసుకుంటున్నారనుకో ఎవ్వరు లేరు ఒక్కళ్ళే ఉండే ప్రార్థన చేసుకుంటున్నారు తలుపులు గెలుపులన్నీ వేసేసుకొని ప్రభా బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి ప్రభా సమాధానం చెప్పవా జవాబు ఇవ్వవా అని అడుగుతూ ఉన్నారు ఎవ్వరు లేరు ఇంట్లో ఈలోగా ఒక మగ గొంతుకుతో అమ్మా చెప్పమ్మా ఏంటి కష్టాలు అని స్వరం వినబడింది అనుకో ఏం చేస్తారు మీరు గదిలోంచి బయటికి పారిపోయి వచ్చేస్తారా లేదా మరి అది దేవుడు అంటే మనందరికీ భయమే కనబణం సేపు కబుర్లాడతాం కనబడితే మన అందరికీ టారే అవునా కదా దేవుడు అంటే మనకు భయమే ఎందుకంటే మనం పాపులం ఆయన పవిత్రుడు మనం ఆయన ఎదుర్కోలేం అయితే ఈ సమస్య మనకే ఉంది దేవుడికి కూడా ఉంది దేవుడే మన దగ్గరకు వస్తే బాబు రావద్దే ఆయన పోతారు అవునా కదా మనం దేవుడు లేకుండా బతకలేం అంత దాకెందుకు ఒకసారి దేవుడేమంటాడు తెలుసా ఇస్రాయలీలతో ఎడార్లో ఉన్నప్పుడు మోసే వాళ్ళందరినీ పిలు నేను ఒకసారి మాట్లాడతానంటే వీళ్ళంతా కలిసి మోసైతే ఉన్నారు తెలుసా బాబు దండం పెడతా నువ్వే మాట్లాడాయా మేము వినం మాకొద్దు నువ్వే మాట్లాడు నీకు దండం పెడతాం అని అన్నారు ఎందుకంటే వీళ్ళకి భయం మనందరికీ కూడా దేవుడు అంటే భయం సరే ఈ భయాన్ని ఎలా పోగొట్టాలా దేవుడు మానవుడి యొక్క సమస్యని ఎలా పరిష్కరించాలా దేవుడు ఆలోచించి ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయంకి వచ్చాడు ఏసీ అవన్నాడంటే అయ్యారు తండ్రితో పరిశుద్ధ అన్నాడు అయ్యారు ఓ చిన్న మాట నేను ఓ పని చేస్తాను అన్నాడు నేను భూలోకంలోకి వెళ్తా నువ్వు భూలోకంలోకి వెళ్తే పెద్ద సమస్య కాదయా వాళ్ళు పారిపోతానని అట్లా కాదండి నేను భూలోకంలో దేవుళ్ళలాగా వెళ్ళను మరి ఎలా వెళ్తావు మనిషిలాగా వెళ్తా నేను మనిషిలాగా వెళ్తాను కదా అందరు నా దగ్గరికి వచ్చేస్తారు నన్ను ఇష్టపడతారు ఎత్తుకుంటారు కొంతమంది గోప మీద కూడా కొడతారులే కొంతమంది చంపుతారు కొంతమంది మోసం చేస్తారు కొంతమంది ఏడిపిస్తారు నన్ను అన్ని విధాలుగా హింసిస్తారు హింసించలే ఏదోటి చేయని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను కదా వాళ్ళతో ఉన్నాను కదా నేను మనిషిని నేను వాళ్ళతో ఉంటాను రెండోది నేను దేవుణ్ణి కదా కాబట్టి మీ చేయబట్టుకుంటాను దేవుణ్ణి కాబట్టి మీ పట్టుకుంటా మనిషి కాబట్టి వాళ్ళు చేయబట్టుకుంటా రెండు చేతులు నేను కలుపుతా మనిషికి దేవుడికి మధ్యన వారధి మనిషికి దేవుడికి మధ్యన మధ్యవర్తి నేనుంటా యేసుప్రభు వారు ఆ విధంగా ఈ లోకంలోకి వచ్చాడు ఏసుప్రభు యొక్క పుట్టుకలో రెండు కనబడతాయి బంగారం కనబడుతుంది చెక్క కనబడుతుంది చెక్క అంటే ఏంటి తెలుసా ఏసుప్రోభ వారు ఎక్కడ పుట్టారు పశువులపాకలో అది ఆయన చెక్క బాగుంటుంది ఆ పాక కంపు కొడుతుంది దరిద్రంగా ఉంటుంది ఎవరికే ఇష్టం ఉండదు కానీ అక్కడ పుట్టాడు కానీ ఏసుప్రోభ పుట్టినప్పుడు ఆకాశంలో ఏమొచ్చింది తార అది బంగారు ఆయన దేవుడు అందుకనే ఆకాశంలో తార వచ్చింది ఆయన మనిషి అందుకే పశువుల పాకలో పుట్టారు రెండు ఆయనలో ఉన్నాయి ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా అంతే చచ్చిపోయినప్పుడు నా దేవా నా దేవా ఎందుకు నా చేపరిచావు ఇది ఆయన మనిషి అరిశావు కానీ ఆ విధంగా అరుస్తున్నప్పుడు తన చుట్టూ ఏముంది చీకటి దేవుడు లైట్లు ఆర్పేశాడు చీకటి దేవుడు సూర్యుడు కనబడకుండా చేశాడు చీకటి ఆయన దేవుడు కాబట్టి చీకటి ఆయన మనిషి కాబట్టి అరుపు ఆయన పుట్టుకులో ఆయన చావులో దైవత్వం మానవత్వం రెండు కూడా ఇమిడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసై దగ్గరికి వెళ్తే ఆయన మన బాధ అర్థం చేసుకుంటాడు ఆయన మనిషి కాబట్టి ఆయన దేవుడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు అద్భుతం కదా అది చెక్క బంగారం మరి మోస ధర్మశాస్త్రం ఏం చేసింది మోస ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు తెలుసా నీతిమంతులుగా మనం ఉండాలని నీతిని మనకివ్వాలని కానీ మోస ధర్మశాస్త్రం నీతి తీసుకొచ్చిందా లేదు అది ఎలా ఉంటుంది అంటే ధర్మ మెటర్ అది ధర్మ మెటర్ లాంటిది ఒకవేళ ధర్మామీటర్ ఉందనుకోండి జ్వరం ఉందని తెలుస్తుంది కానీ జ్వరం తీయలేదు ఏసుప్రభు వారు జ్వరం తీయగలిగే ట్యాబ్లెట్ అయ్యాడు ఆయన నీతిగా కూర్చున్నాడు మోస ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది ఏసై చేశాడు ఇది మూడోది నాలుగోది అహరోని గారి కర్ర ఇప్పుడు కర్ర అంటే ప్రాణం లేనిది జీవం లేనిది కానీ అహరోను కర్రకు ఒక విచిత్రమైన పని జరిగింది ఎప్పుడైతే ఆ మందసంలో పెట్టారో దానికి చిగురు వచ్చేసింది బుడుంగని చిగురొచ్చింది అర్థమైందా ఆ చిగురు అంటే ఏంటంటే చావులోంచి జీవం వచ్చింది మృత్యులోంచి జీవాన్ని ఇవ్వగలిగేది ఎవరు ఏసయ చివరిగా ఐదోది మన్న అనుదినము అవసరాలు తీర్చేది ఎవరు ఏసయ్య ఈ ఐదుట్లో కూడా మనకి ఏసఐ కనబడుతున్నాడు ఈ ఐదుట్లో కూడా కాబట్టి ఏంటో మనకు అది ఎవరు ఏసయ్య వాళ్ళు మందస ముందుంటే ఎవర్ధానున్నది దాటిపోయింది మన ముందు ఏసై ఉంటే మనకున్న ప్రతి అడ్డు ఆయన తొలగిచ్చేస్తాడు అయితే దానికి మనం కొన్ని పనులు చేయాలి ఏమన్నాడంటే ఏసయ్య మీ కథలాగా చెప్తా తర్వాత వాక్య భాగాన్ని చూద్దాం ఏమన్నాడంటే ఈ మందసాన్ని పన్నెండు మంది పట్టుకోవాలి పన్నెండు మంది ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలు కదా గోత్రానికి ఒకళ్ళు చొప్పున లెక్కేసుకొని పన్నెండు మంది ముందు ఆరుగురు వెనక ఆరుగురు ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసా ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడాలి రెండు ప్రతి ఒక్కళ్ళు దాన్ని వెంట వెళ్ళాలి మూడు ప్రతి ఒక్కళ్ళు దానికి అంత దూరంగా ఉండి పవిత్రపరచుకోవాలి నాలుగు నేను వాళ్ళు ఎదురుగా నీటిని విభజిస్తూ ఉంటే మీరు గమనించాలి ఈ నాలుగు పనులు ఆయన చెప్పాడు మన జీవితంలో కూడా దేవుడు అలాగే చేస్తున్నాడు అయితే మనం మూడు పనులు చేయాలి ఏంటా మూడు పనులు అంటే దేవుడు చెప్పినట్లుగా చూడాలి ఎవరి వైపు చూడాలి ఎందుకు చూడాలి దేవుడు చెప్పినట్లుగా వెంబడించాలి దేన్ని వెంబడించాలి ఎలా వెంబడించాలి మూడోది దేవుడు చెప్పినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎలా సిద్ధపరచుకోవాలి ఈ విషయాన్ని మనం వాక్యంలోంచి ధ్యానం చేద్దాం మీ దగ్గర ఇప్పుడు బైబుల్స్ ఉంటే యహో గ్రంథం మూడో అధ్యాయం యహో గ్రంథం మూడో అధ్యాయం మనం ఏడు వచనాలు వరకు ధ్యానం చేస్తాం అంతే ఆ వచనాల్లో కొన్ని వచనాలు నేను చదువుతాను ఇప్పుడు దాకా అసలు మీకు కథలాగా అంతా చెప్పేశాను ఏం జరిగింది ఎవరిదాన్నది ఎలా దాటుతారు అంత అయితే ఇప్పుడు వివరణాత్మకంగా చదువుతున్నాం అంతే మీకు కొత్తగా తెలిసేది ఏమి లేదు కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన వల్ల ఏంటని అంటే దేవుడు ఏం చేయమని అడుగుతున్నాడు యోర్ధాన్నది దాటానికి అది గమనించండి మీ జీవితంలో కొన్ని అడ్లు ఉంటాయి కదా అయ్యంటూ నాకు తెలీదు జబ్బులు ఉండొచ్చు అలవాట్లు ఉండొచ్చు కోరికలు ఉండొచ్చు లేకపోతే అప్పులు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు అది మీ జీవితానికి అడ్డు ఈ అడ్డు తొలగడానికి నేనేం చేయాలి ఈ అడ్డుని ఛేదించడానికి నేనేం చేయాలి దీన్ని దాటిపోవడానికి నేనేం చేయాలి అది మీరు ఆలోచిస్తాను ప్రయత్నం చేద్దాం యహో శుభగ్రంథం మూడో అధ్యాయం యహోష్వా వేకున లేచినప్పుడు అతడును ఇస్రాయిలీలందరూ క్షితిము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తర్వాత నాయకులు పాళములో తిరుగుచు జనులకు ఇలాగో ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను మీకును దానికి దాదాపు రెండు వేల కొలమోర్లు ఎడముండవలను మీరు వెళ్ళు మీరు మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు మరియు హోషువా రేపు యోహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఇచ్చను మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి ఇవి నేను దాకా చెప్పినట్లుగా దీంట్లో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే చూడమన్నాడు రెండోది వెంబడించమన్నాడు మూడోది పరిశుద్ధపరచుకోండి అని అన్నాడు దూరంగా ఉండండి ఈ మూడు పనులకి అర్థం ఏంటో మనం చూద్దాం అయితే దానికంటే ముందు ఇదంతా యహోష్వాకి దేవుడు చెప్పాడు దాన్ని యహోశ్వా నాయకులకి చెప్పాడు నాయకులు అందరికీ చెప్పాడు అంటే దేవుడు ఫస్ట్ యహోష్వాతో చెప్తేనే ఇది జరిగింది దేవుడు యహోష్వాకి ఎప్పుడు చెప్పాడు ఎలా చెప్పాడు దాన్ని గమనించినట్లయితే మూడో అధ్యాయం మొదలు వచ్చిన యహోష్వా వేకువన లేచినప్పుడు అతడును ఇస్రాయిల్ అందరు క్షితిము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దాన్ని దాటుగా ఉనుపు అక్కడ నిలిచిరి దేవుడు యహోష్వాతో పొద్దున్నే చెప్పాడు యహోష్వాతో పొద్దున్నే చెప్పాడు దేవుడు పొద్దున్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి దేవుడు పొద్దున్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు మన జీవితంలో అనుదినము వచ్చే అడ్లే కానీ లేకపోతే జీవితంలో ఉన్నటువంటి అడ్డే కానీ తొలగాలి అంటే దేవుడి దగ్గర నుంచి మనకి ఆదేశాలు రావాలి ఏం చేయాలి ఎలా చేయాలి దేవుడు మనతో మాట్లాడతాడు మీరు కొంతమంది అంటారు సార్ సమస్యలు ఉండిపోయినాయి సార్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరా సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరా అని అడుగుతూ ఉంటారు తప్పేం లేదు అలా అడగటం కానీ మీరు ఒక అలవాటు చేసుకోవాలి ఏంటనంటే దేవుడు ప్రతిసారి మీరు సేవకుల మీద ఆధారపడాలని ఆశపడ్డు దేవుడు కోరుకునేది కోరుకునేదేం తెలుసా నేనే మీతో చెప్తా ఎప్పుడు చెప్తా ప్రభా రోజు ఉదయాన్న నాతో గడిపితే నేను నీతో చెప్తా ఉదయాన్నే దేవునితో గడపటం అలవాటు చేసుకోవాలి ఉదయాన్నే దేవునితో గడపటం అంటే ఏంటి తెలుసా మనం ఎప్పుడు లేస్తే అప్పుడు మొదట సమయాన్ని దేవుడికిచ్చేయాలి దేవుడికి అంటే ఇదిగో ప్రభా దేవా అని అంటాం కాదు ఆయన దగ్గర కూర్చొని కొద్దిసేపు వాక్యం చదువుకోవాలా చదువుకున్నటువంటి వాక్యానికి జవాబుగా నీకేం ప్రార్థన అనిపిస్తే ఆ ప్రార్థన చేయాలి కనీసం ఒక అరగంట కనీసం ఒక అరగంట రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు నిమిషాన్ని తీసుకున్నా ఇరవై నాలుగు నిమిషాలు అంతకంటే ఎక్కువ అవట్ల నిమిషమే గంటకి యాభై తొమ్మిది నిమిషాలు నీయే ఒక్క నిమిషం అంతే గంట అరగంట సేపు అలా దేవునికి ఇస్తే దేవుడు ఆ ఉదయం అంతట్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి షరతులుంటాయి ఎలాంటి సవాళ్ళు ఉంటాయి అవన్నీ దేవుడు పొద్దున్నే మనకి పాఠం నేర్పించేస్తాడు ఆ దినం మన జీవితంలో వచ్చే ప్రతి యోర్ధాన్ని దాటేచ్చు కొంతమంది ఏమని చెప్తారు తెలుసా సార్ నేను బైబిల్ చదువుతాను సార్ కానీ రాత్రి పడుకునే ముందు చదువుతాను అని అంటారు కొంతమంది అంటారు మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది సార్ అప్పుడు చదువుకుంటాను అని అంటారు చదువుకోండి రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుతాం తప్పులేదు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవటం తప్పులేదు కానీ నేను దాని గురించి మాట్లాడుతున్నా నేను దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసా పొద్దున్నే లెగిసినప్పుడు ఫస్ట్ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి ఎందుకు సార్ ఫస్ట్ సమయాన్ని దేవుడికి ఇవ్వాలంటే రెండు ఉదాహరణలు చెప్తాను ఈ రెండిట్లో ఒకటైనా మీకు అర్థమవుతుంది ఒకటి ఏంటంటే మీరు పని చేసేవాళ్ళు అనుకోండి వాళ్ళు కూలి పనులు చేసేవాళ్ళు కూలి వాళ్ళ మీద ఒక ఆయన ఉంటాడు ఆయన ఏమంటారు మీరు మొఠా మేస్త్రి అంటారు కదా అయితే నేను మొఠా మేస్త్రిని అనుకోండి నా కింద పది మంది కూలీవాళ్ళు ఉన్నారనుకోండి మేము ఒక పది రోజులు పని చేయడానికి వెళ్తాం రోజు పది మంది కూలోళ్ళు ఫస్ట్ ఏం చేయాలి మేస్త్రి గారి దగ్గరికి వచ్చి మేస్త్రి గారు ఏం పని చేయమంటారు ఇవాళ అని అడగాల లేదా అడగకుండా పని చేయడానికి వెళ్ళారనుకో ముఠా మేస్త్రికి ఆనందం ఉంటుందా మనకు కూడా ఓ ముఠా మేస్త్రి ఉన్నాడు ఆయన ఎవరైనా ఏ రోజు పొద్దున్నే ముఠా మేస్త్రి దగ్గరికి వెళ్ళిపోదు అయ్యి ఏం చేయమంటారు ఇవాళ ఆయన అడగాలి ముఠా మేస్త్రిని ఒకసారి అడిగేస్తే ఆయనకు ఫుల్ ఆనందం ఇలా చేయి అట్రు ఎడి చెప్పు చక్కగా చెప్తాడు ఒకవేళ ముఠా మేస్త్రి చెప్పకుండా వెళ్ళి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి మేస్త్రి గారు ఇబ్బందులు వచ్చినాయి అంటే మంచిదిరా రానే రాని నన్ను అడిగా వాడికి వెళ్ళటానికే ఎవడెళ్ళమన్నాడు అక్కడికి నేను వెళ్ళమన్నానా నన్ను ముందు అడగచ్చు కదా ఓ మాట అడిగితే వెళ్ళొచ్చో లేదో నేను చెప్పుండేవాడినా ఎవడెళ్ళమన్నాడు నీ కాలు ఇరిగిందా మంచిదే ఇరిగింది బానా అది పరిస్థితి మీలో కొంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు మొహం పగలగొట్టుకున్న వాళ్ళు ఉంటారు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు నష్టపడిన వాళ్ళు ఉంటారు ఏ అని అంటే దేవుడిని అడగకుండా వెళ్ళారు దేవుడితో చెప్పకుండా వెళ్ళారు ఇది ఒక ఉదాహరణ రెండో ఉదాహరణ చెప్తాను ఏంటనంటే కొత్తగా పెళ్ళైంది అనుకోండి వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తలు ఇద్దరి మధ్యనే ఉంటుంది బాగా ప్రేమ ఉంటుంది అలాంటి టైంలో వేరే ఊరు వెళ్ళారు అనుకుందాం కొత్తగా పెళ్ళైంది నెల అవ్విందంతే ఏదో అర్జెంటు పని మీద వేరే ఊరు వెళ్ళారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరు వేరు ఊళ్ళో ఉన్నారనుకోండి రోజు పొద్దున్నే మాట్లాడుకుంటారు లేదా చాట్ చేసుకుంటారు లేదా అయితే ఈ పెళ్ళికొడుకు పొద్దున్నే లేచాడు లేకంగానే వాట్సాప్ చూస్తాడు అందుట్లో ఏం కనబడాలా భార్య దగ్గర నుంచి ఏదో మెసేజ్ కనబడాలి అవతల భార్య కనబడుతుంది ఏది ఉన్నట్లు అయితే ఒక్క మెసేజ్ కూడా రావట్లేదు అర్థమైందా ఆన్లైన్లో ఉంది ఓ పది నిమిషాలు అయిపోయింది వీడికి ఏం వస్తుంది అనుమానం వస్తుంది కోపం వస్తుంది ఇది ఎవరితో చాట్ చేస్తుంది నాతో ఎందుకు నేను నేనంటే ఇష్టం లేదా పెళ్ళి అయిపోయింది కదా నేను లోకు అయిపోయానా అని అనుకుంటాడా లేదా మరి మన ప్రేమికుడు ఎవరు ఏసయ్య ఆయన పొద్దున్నే లవంగానే నా ప్రియుడు లేచాడు నా ప్రియురాలు లేచారు అని ఆయన ఎదురు చూస్తాడా లేదా అయితే బాగా వాళ్ళు పొద్దున్నే లేఖంగానే గుడ్ మార్నింగ్ బంగారం అని పంపిస్తారు అది పంపించేస్తే ఇక హాయ్ ఇంకా తర్వాత ఎంత నడిచినా పర్లేదు అవునా కదా దేవుడు కూడా కోరుకునేది అదే నాకు పొద్దున్నే గుడ్ మార్నింగ్ బంగారం అనేసాయి నాతో కొద్దిసేపు ఉండు చాలు నిన్ను బంగారంలాగా చూసుకుంటా దేవుడు అంత సమయం మనల్ని అడుగుతున్నాడు అంతే కదా దానికి ఇవ్వడానికి ఏంటంట మనకి తీపిడే దానికి ఇవ్వడానికి ఏంటంటే దానికి ఇవ్వడానికి ఏంటంట కష్టం మొన్న కుర్రోడు అర్థమైందా బాబు రోజు బైబిల్ చదువుకుంటావన్న అన్న అన్నాడు రైల్వేలో పని చేస్తున్నాడు అంట కుర్రోడు సోదం లెక్కువస్తుంది అది అన్నాడు బైబిల్ చదువుకుంటావు అంటే చదువుకుంటానన్నా అని అన్నాడు ఎప్పుడు చదువుకుంటావు తమ్ముడని అన్న ఖాళీ ఉన్నప్పుడల్లా బైబుల్ చదివేస్తాను అన్నాడు అది ఎలా చెప్పాడంటే నేను అసలు ఎంత మంచివాడు తెలుసా ఖాళీ ఉంటే చాలు నేను బైబిల్ చదివేస్తా అన్నట్లు చెప్పాడు అవునా తమ్ముడు చాలా గొప్ప తమ్ముడు అంటే ఖాళీ ఉన్నప్పుడల్లా చదివేస్తావు తమ్ముడు అంటే అవునన్నా అస్సలు ఖాళీ దొరికితే చాలు నేను బైబిల్ చదివేస్తాను తమ్ముడు రోజు అన్నం తింటావా అన్న అంటే తింటానన్నా మూడు సార్లు తింటా అన్నాడు తమ్ముడు రోజు దొడ్డికి వెళ్తావా అన్న అంటే ఒకసారి వెళ్తానన్నా అని అన్నాడు తమ్ముడు ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసావా అన్న ఖాళీ ఉన్నప్పుడు అన్నం తింటానన్నా ఖాళీగా ఉన్నప్పుడు దొడ్డికి వెళ్తానన్నా ఎవడన్నా అంటాడా చెప్పండి చెప్పండి ఎంతకంటే మీకు అర్థమయ్యే ఉదాహరణ ఎవడు చెప్తాడు ఇక సార్ ఇవాళ ఖాళీ లేదు కానీ రేపు వెళ్తాను లేదు దొడ్డికి అని అంటాడు ఎవడనా అనడా అవడా నాకు ఇవాళ అస్సలు ఖాళీ లేదు సార్ ఇవాళ అన్నం తిన్నా రేపు తింటా అని అంటాడు ఆవడనా అన్నం తినటానికి సమయాన్ని ఏదో విధంగా చేజిక్కించుకుంటాం అవునా కదా దొడ్డికి వెళ్ళటానికి ఏదో విధంగా సమయం చేజిక్కించుకుంటాం అవునా కదా ఈ రెండు లేకపోతే జీవితం ముందుకు వెళ్తుందా వెళ్దా శరీరం ముందుకు ఎలా వెళ్దాం ఈ రెండు లేకపోతే ప్రాణం ముందుకు వెళ్దాం వాక్యము ప్రార్థన లేకపోతే మన జీవితం అలా అలవాటైపోవాలి అది విషయం యుహోశువ అలాంటి వాడు పొద్దున్నే లేచి దేవుడితో ఉండేవాడు దేవుని భక్తులు చాలామంది అలాంటి వాళ్లే పొద్దున్నే లేచి ఆయన ముందు కనబడేవాడు దాకెందుకు అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాలంటే ఏసై గురించి ఏసై అంట ఏం చేసేవాడు చెప్తాను చూడు ఏసయ్య రోజంతా శిష్యులతో గడిపేవాడు వాళ్ళతో వేలతో గడిపేవాడు అయిపోయింది కదా సాయంత్రం ఆరైన తర్వాత ఏ చెట్టు కిందో లేకపోతే ఏ వసార్లోనో లేకపోతే ఎవరో ఇంటి వరండాలోనో పడుకునేవాడు అందరూ కింద మీద కింద కదా మంచాల కిందాలు అంత సింగినాధి ఉండేది కాదు వరుసగా కింద పడుకునిపోయేవాడు అర్థమైందా ఏసయ్య అలాగ ఒక రాయి చూసుకొని ఆ అమ్మాయ ఆయన పడుకునేవాడు ఆయన పడుకోంగానే పక్కన పేతురు వచ్చి చేరేవాడు ఏసయా ఆ ఏంటి బాబు పేతురు వాడికి ఎందుకు ప్రభావ ఇలా అయ్యింది అంట వాడికి ఇలా అయ్యింది ఎందుకంటే ఇలా ఇలా జరిగింది అని ఏసే జవాబు చెప్తా ఉంటే ఈ పక్క నుంచి తోమ వచ్చేవాడు ఏసయ్య నాకు నమ్ముద్దు అవట్లేదు ఎందుకంటే మనవాడు అనుమానిస్తాడు కదా ఈయనకి ఏదో తగ్గు తీరుస్తూ ఉండాడు ఇలాగ తగులు తీర్చి వీళ్ళకి సమాధానాలు చెప్పి అలాగ నిద్రపోయేవాడు నిద్రపో ఇది ఏసయ్యా నిద్రపోయాడు నిద్రపోయి పొద్దున్నే కోడి మూడు గంటలకు కూసేది మూడు గంటలకు కూయింగానే టక్కమని లేచిపోయాడు ఈ శిష్యులు అటు ఇటు పడుకునేవాళ్ళు కదా బండల్లాగా పడుకునేవాళ్ళు బహుశా వేసే మీద కాలు కూడా వేసి ఉండేవాడు ఎవడోడు అర్థమైందా నెమ్మదిగా కాల్ తీసి పక్క పెట్టి అర్థమైందా ఇంత చప్పుడు కూడా రాకూడదు ఆయన యాళ్ళ మీద నడుచుకుంటూ ఎందుకంటే సప్పుడు వస్తుంది కదా నడుచుకుంటూ అలాగే వెళ్ళిపోయి బైబిల్లో అన్నమాట అడవిలోకి నడుచుకొని వెళ్ళిపోయి అరణ్యములోకి నడుచుకొని వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అటు వెనక్కి చూసి దూరంగా ఉన్నారా దూరంగా ఉన్నారలే అనుకొని అక్కడ ఒక రాయి చూసుకొని దాని పక్కన మోకరించి తలపైకెత్తి తండ్రి బోనవా అది వేసే పద్ధతి సార్ బాగా చెప్పారు సార్ ఇది నిజమా అని మీకు అనుమానం అనుకోండి ఓ పని చేయండి మార్కు సువార్త తీయండి ఒకసారి మార్కు సువార్త ఒకటో అధ్యాయ ముప్పై ఐదు వచ్చాను మార్కు సువార్త ఒకటో అజ్యాయన్ ముప్పై ఐదో వచ్చిన అందరూ చూడాలని మీరు తీయకముందే ఏముందో నేను చెప్పగలను కాకపోతే మీ కంటితో మీరు చూస్తే మీకు అర్థం అవుతుందని చూడండి పెందల కడనే ఇంకా రాత్రిగా ఉన్నప్పుడే అర్థమైందా ఏసే లేచి అరణ్యములోకి పోయి ఏకాంతముగా ఆయన గడిపాడు ఉందా లేదా మాటలు నేను చెప్పిన దానికి ఏమన్నా తేడా ఉందా అది పరిస్థితి ఏసీ అంత తోడే తండ్రితో గడపకుండా రోజంతా ముందుకెళ్ళేది కాదు మీలో కొంతమంది అంటారు సార్ పనులు ఎక్కువ సార్ ఏసే కూడా పనులు ఎక్కువే అందుకనే పనులు ఆరు గంటలు మొదలవుతాయి అనుకుంటే మూడు గంటలకే లేచిపోయాడు అయినా మీలో కొంతమందికి ఆరు గంటలకే పని చేయాలి ఐదు గంటలకే పని చేయాలి మీ పిల్లలకు ఆరున్నరకి బస్సు వచ్చేస్తుంది అప్పటికి రెడీ అయిపోవాలి అప్పటికి టిఫిన్ క్యారియర్ కూడా పెట్టాలి ఐదు గంటలకే లాగోవాలి ఐదు గంటలకే పనులు చేయాలనుకుంటే నాలుగున్నరకు లేవు అరగంట సేపు దేవునితో గడుపు ఐదు గంటల నుంచి పని చేయి నాలుగున్నరకు లెక్కాలనుకో నాలుగు గంటలు లేవు అరగంట సేపు దేవుడితో గడుపు ఆ తర్వాత పని చేయి ఒకవేళ నాలుగు గంటలు లాగవాలంటే పది గంటలకు పడుకో పది నుంచి నాలుగు గంటలు ఆరు గంటల నిద్ర ఒకవేళ నాలుగున్నరకు లేవాలంటే పదిన్నర పడుకో ముందు పడుకో ముందు లెగో రాత్రి పదకొండు గంటల దాకా సీరియల్ చూడాలా సినిమాలు చూడాలా చిత్ర విచిత్రాలు చూడాలా పొద్దున్న లెగోరు ఏంటంటే టైం ఎక్కడ సార్ టైం లేదుగా దేవునితో గడపపోతే దేవుడు నీకు సహాయం ఎలా చేస్తాడు దేవుడు నీతో గడపపోతే దేవుడు నీకు శక్తిని ఎలా ఇస్తాడు ఇవ్వలేడు యహోష్వా గడిపాడు అందుకే యోర్ధాను దాటగలిగాడు నీ జీవితంలో ఉన్న యోర్ధన్ ఎప్పుడు దాటగలుగుతావు అంటే దేవుడితో నువ్వు గడిపితే దేవునితో గడపకుండా దేవుని శక్తిని పొందడం అనేది అసాధ్యం మీరేమనుకుంటుంది తెలుసా మీటింగ్లకి వెళ్తే శక్తి వస్తుంది ప్రార్థనలకు వెళ్తే శక్తి వస్తుంది పాస్టర్ల దగ్గరికి వెళ్తే శక్తి వస్తుంది నెత్తి మీద పెట్టుకొని ప్రార్థన చేపిస్తుంటే శక్తి వస్తుంది నూనె రాసుకుంటే శక్తి వస్తుంది అవి చెడ్డవి అని నేను అంటలేదు శక్తి వచ్చేది దేవుని దగ్గర ఉంటే హాస్పిటల్లో టానిక్లు ఇస్తారు శక్తి వస్తుందా వస్తుంది ఇంజక్షన్లు ఇస్తారు శక్తి వస్తుందా వస్తుంది ఎవడైనా ఇంజక్షన్ల మీద బతుకుతాడా మరి దేని మీద బతుతాడు అన్నం టాబ్లెట్స్ మీద బతుకు ఎవడైనా అన్నాం ఈ మీటింగ్లకు రావటం పాస్టల్ దగ్గర సంతగా ప్రార్థనలు చేయించుకోవటం నూనె రాయిపించుకోవటం ఇంజక్షన్లు పొడిచి సమానం టాబ్లెట్లు వేసుకోవడం త కానీ రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే అది తిండి అది ఆహారం అనుదిన ఆహారం అది మనకి శక్తినిచ్చేది అసలైన దమ్మిచ్చేది అది యహోష్వా అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట మూడో వచ్చిన మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచున్నప్పుడు మీరు చూడాలి మీరు చూడాలి దేన్ని చూస్తావు భయం వేసినప్పుడు ధైర్యం ఇచ్చే దాని మీద చూస్తావు నీకు భయం కలుగుతుంటే అటే చూడవు భయం వేసింది కాబట్టి నీకు ఏదైతే ధైర్యం వస్తుందో దాని వైపు చూస్తావు నీకు ధైర్యం ఇచ్చే దాని మీద నీకు విశ్వాసం ఉండాలి భయం వేసినప్పుడు అమ్మా అని చేతులు జాపుతావు ఎందుకని అమ్మ దీని నుంచి తప్పించగలదాం అమ్మ దీని నుంచి దాటించగలదాం నాన్న దీని నుంచి దాటించగలడు ధైర్యాన్ని ఇచ్చేది నాన్న ధైర్యాన్ని ఇచ్చేది అమ్మ అందుకే దేవుడే ఉన్నాడు తెలుసా నీకు ధైర్యాన్ని ఇచ్చేది నేను నా వైపు చూడు నా వైపు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుని వైపు నేను చూస్తే నాకు ధైర్యం వస్తుంది దేవుడు నాతో ఉన్నాడు ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి యోబు యోగు గ్రంథం తెలుసు కదా యోగు గ్రంథానికి నలభై రెండు అధ్యాయాలు నలభై రెండు అధ్యాయాలు నాలుగు మాటలను నేర్పిస్తా నాలుగు నాలుగు మాటలు గుర్తుంటే యోగు గ్రంథం అంతా గుర్తొచ్చేస్తుంది మొదటి రెండు అధ్యాయులు సమస్తాన్ని కోల్పోయాడు నిరాశలోకి వెళ్ళిపోయాడు నిరాశ ఆ మాట గుర్తుపెట్టుకోండి నిరాశ అన్నీ కోల్పోయారు మూడో అధ్యాయం నుంచి ముప్పై ఆరో అధ్యాయం దాకా ఐదుగురు విసిగిచ్చారు ఐదుగురు నలుగురు మిత్రులు భార్య ఐదుగురు విసిగిచ్చారు వాళ్ళు విసిగిచ్చినప్పుడల్లా లేదు దేవుడు నిజాయితీ పరుడు దేవుడు నిజాయితీ పరుడు దేవుడు నీతిమంతుడు నిజాయితీ నిరాశ నిజాయితీ ముప్పై ఏడో అధ్యాయం నుంచి నలభై ఒకటో అధ్యాయం దాకా దేవుడు యోపి దగ్గరికి వచ్చి అరవై నాలుగు ప్రశ్నలు అడిగాడు అరవై నాలుగు ప్రశ్నలు ఒక్క ప్రశ్నకు కూడా యోబు జవాబు చెప్పలే ఏది కూడా జవాబు చెప్పలేడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు మూడు మాటలు అప్పటికి నిరాశ నిజాయితీ నిశ్శబ్దం నిశ్శబ్దంగా ఉండిపోయాడు చివర నలభై రెండో అధ్యాయం రెండో వచ్చిన నుంచి అప్పుడు అంటాడు యోబు నోరు తెరిసి దేవా నాకు ప్రశ్నలకి జవాబు వద్దు మరి ఏం కావాలి నువ్వు నాతో ఉంటే చాలు నాకు పరిష్కారాలు వద్దు మరేం కావాలి నువ్వు నాతో ఉంటే చాలు నువ్వు నాతో ఉంటే నాకు ఇంకా ఏ భయం లేదు ప్రపంచమంతా కాలిపోయినా నువ్వు నాతో ఉంటే చాలు నిరీక్షణ నాలుగు నాళ మొదటిది నిరాశ రెండోది నిజాయితీ మూడోది నిశ్శబ్దం నాలుగోది బస్ నిరాశలోంచి నిరీక్షణకు ప్రయాణమే యోగు గ్రంథం మన జీవితం నిరాశలో ఉందేమో మన జీవితంలో కష్టాలు ఉన్నాయేమో ఆ కష్టాల్లోంచి నిరీక్షణలోకి నడిపించేదే దేవుడు ఆ ప్రయాణాన్ని విశ్వాసపు ప్రయాణం అంటారు విశ్వాసం అక్కడికి తీసుకెళ్తుంది విశ్వాసం ఏం చేస్తుంది భయాన్ని తీసేదు అది అక్కడే ఉంటుంది భయం మీద విజయాన్ని ఇస్తుంది ఇప్పుడు గొలియాతున్నాడు ఇస్రాయలీలు అంతా ఉన్నారు ఇస్రాయలీలందరికీ గొలియాతు చూస్తే ఏమొచ్చింది అయితే అక్కడికి దావీది వచ్చాడు అంటే గులియాత్ పోయాడా గొలియాత్ అక్కడే ఉన్నాడు కానీ దావీది నిలబడి రేయ్ అన్నాడు ఏముంది విశ్వాసం ధైర్యం అర్థం భయం కలిగించే దాన్ని తీసేదు ధైర్యాన్ని ఇస్తుంది భయం కలిగించే దాన్ని తీసేది ధైర్యాన్ని ఇస్తుంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం ఏంటి అని అంటే ఇప్పుడు పోటీలు ఉన్నాయనుకోండి పోటీ పోటీలో మనకంటూ అడ్డు ఒకటి ఉంటుంది ఎలాగంటే క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల మూడు కర్రలు ఉంటాయి అర్థమైందా ఆ కర్రకి బంతి తగిలితే ఏమవుద్ది అవుట్ అయిపోయినట్టు అర్థమైందా నేనే ఆడతానికి వెళ్ళా ఆడతానికి వెళ్ళి ఇలా అన్నాను అనుకో రాయ్ ఆ మూడు కర్రలు తీశారా ఎరగబాత్తా అని అంటే ఏమన్నా ఉందా ఆ మూడు కర్రలు ఉన్నప్పుడు బాత్తేనే అర్థం ఉంటుంది అర్థమైందా దాన్ని తీశాయి నేను పోతా అంటే దేవుడు మన గొప్పతనం చూపించాలి లోకానికంటే కర్రలు తీశాడు ఎరగబాదే డట్లు చేస్తాడు దేవుడు గొలియాతిని తీశాడు గొలియాతిని ఎరగబాదే శక్తిని దా దేవుడు మీ సమస్య ఏదైతే ఉందో దేవుడు మీకు ఏదైతే సవాలు ఉందో దేవుడు మీకు ఏదైతే కష్టం ఉందో దాని మీద విజయాన్ని ఇస్తాడు అది ఆయన చేసేది అర్థమైందా కబడ్డీ ఆటలో చెప్పాలంటే కబడ్డీ ఆటలో అవతల టీంలోకి వెళ్ళి కబడ్డీ 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 అమ్మో నా భయం వస్తుంది అని వచ్చేవనుకో పాయింట్ వస్తుందా రాదు అమ్మో వాళ్ళు పట్టుకుంటారేమో వాళ్ళందరినీ వెళ్ళిపోమను లోనికి వెళ్ళి వస్తానంటే ఇప్పుడు మీకు అర్థమైందా మీలో చాలామంది అమ్మో కష్టాలు ఎక్కువైపోయినాయి సార్ కష్టాలని తీసేయండి అన్న అందరినీ తీసేమను కోతకు వెళ్ళొస్తానంటే అర్థం లేదు కానీ దేవుడే ఉంటాడు కదా సార్ రే నువ్వు వెళ్ళు కోతకి ఎలా నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా ఎల్లు ఎల్లు అండ్ తాత వచ్చాయి వచ్చాయి అయిపోయా వచ్చా ఇది పరిస్థితి నీ జీవితంలో కబడ్డీ నేర్పిస్తాను నేను నీ జీవితంలో వచ్చే అనుదిన శ్రమల్లో అనుదిన పోటీల్లో అనుదిన సవాళ్ళలో కబడ్డీ ఆడుతాను నేను పంపిస్తా కోతకి నేను పంపిస్తా దావిదీని పంపించాడు గొలియాతు మీదకి పడిపోయాడు అవునా కదా మన జీవితంలో కూడా గొలియాతలు ఉన్నాయి ఒక్కొక్కడికి ఒక్కొక్క గొలియాత కొంతమందికి ఎంత చిన్న గొలియాతుంటుందంటే సార్ అన్నీ బాగుంటే కానీ నేను సీరియల్స్ చూడకుండా ఉండలేను సార్ అంటారు కొంతమంది అన్నీ బాగుంటే కానీ బియ్యం తనకుండా ఉండలేను సార్ నేను ఒడుకో సమస్య అర్థమైందా అన్నీ బాగుంటాయి కానీ సినిమాలు చూడకుండా ఉండలేను సార్ అన్నీ బాగుంటాయి కానీ సోళు లేకుండా ఉండలేం సార్ నేను ఒక్కొక్కడికి ఒక్కొక్క సమస్య దాని మీద విజయాన్ని సాధించాలి మనం దాంతో మనం కబడ్డీ ఆడాలి దానికి ఏమంటాడు తెలుసు చేసా ఇక్కడ యోహోష్తో నువ్వు చూడాలి రెండోది మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవని విశ్వాసంతో చూడాలి విదేతో వెంబడించాలి విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది అంటే ఏంటి తెలుసా దాబీతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా దాబీదో గులియాత్ దగ్గరికి వెళ్ళు గులియాత్ మీద గెలుస్తావు సరే ప్రభా వెళ్తాను ప్రభా ఆడు చాలా పెద్దోడు ప్రభా వెళరా నా వల్ల కాదు ప్రభా అంటే వీడికి విశ్వాసం ఉన్నట్లా విశ్వాసం ఉంటే ఆడి పెద్దోడా ఆడు లావుకున్నాడా ఆడికి కత్తార్లు ఉన్నాయా ఆడికి కత్తులు ఉన్నాయా ఆడి గన్నుందా ఉందా నీకు అనవసరం దేవుడు వెళ్ళమన్నా నేను వెళ్తా విధేయత విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది విధేయత లేదంటే విశ్వాసం లేదండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం డాక్టర్ గారు బాగా కడుపు నొప్పి వస్తుందండి అవునా ఇది పొద్దున్న ఇది మధ్యాహ్నం ఇది సాయంత్రం ట్యాబ్లెట్ వేసుకో రెండు రోజులు వేసుకొని మూడో రోజు రోజులో అని అంటే అనుమానంగా అలాగే సార్ ఏంటి చెప్ అద్దెలండి వేసుకోమన్నారు కదా సరే అని వెళ్ళిపోయాడు మూడో రోజు వచ్చారు సార్ అస్సలు నొప్పి తాగట్లేదు సార్ అవునా ట్యాబ్లెట్లు వేసుకున్న ఇచ్చారు టాబ్లెట్లు వేసుకోవాలంటే భయం వేసింది సార్ వేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైందా మీద చాలామంది ఆ టైప్ అర్థమైందా అందరు ఆ టైప్ టాబ్లెట్లు జాతీ తీసుకెళ్తారు ఇంటికి పాస్టర్ గారు ముప్పై ఒకటో తారీఖు వాగ్దానం ఇచ్చారు అందరు బట్టికి ఎక్కడ ఉంది బైబిల్లో ఉంది సార్ బైబిల్ ఉందా ఉంది సార్ బైబిల్లో ఉంది తీసుకోమంటారా తారీఖు కూడా వేసాను సార్ వెనకాల తారీఖు కూడా వేసాను నా పేరు కూడా రాసుకున్నాను పైగా బైబిల్ ఎక్కడ పెట్టాను సార్ ఈ వచ్చిన అక్కడ చూసి బైబిల్లో అక్కడ పెట్టాను సార్ ట్యాబ్లెట్ దిండి కింద ఉంటుంది వాగ్దానం బైబిల్లో ఉంటుంది బతుకులో ఉండదు ట్యాబ్లెట్ లోనికి వెళ్తే పనిచేస్తుంది వాగ్దానాన్ని జీవితంలో అన్వయించుకుంటే వస్తుంది లేకపోతే ఏమలా లేదు వీళ్ళు వెంబడించాలి మొదటిది చూడాలి రెండోది వెంబడించాలి మీకును దానికి దాదాపు రెండు వేల కొలమూర్లు ఎడమ ఉండవలని మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమనకు సమీపంగా మీరు నడవరాదు మరియు యహోష్వా రేపు యహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయను కనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్నేంచండి పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటి తెలుసా శ్రద్ధపడటం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి భోజనానికి వచ్చాను అనుకోండి మీరేమంటారు తెలుసా సార్ బోన్పరచం అంటారా అని అంటారు అంటే సరే అని ఎలా కూర్చున్నాం అనుకో మీరు నా ఎలా చూస్తారు ఎందుకు తెలుసా ఇది భోజనం తింటాను కూర్చోముందు ఏం చేయాలి కదా ఇది చేయగడుక్కోకుండా అంటే చేయి కడుక్కోడే వేడు అంత దరిద్రేడు ఎవడెవడికో హ్యాండ్లు ఇచ్చాడు ఎక్కడెక్కడో పెట్టిండి ఉంటాడు అదేదో అంత అన్నం తింటాడు వేడు చేయగడుకోడా ఇప్పుడు చేయి కడుక్కోవటం అనేది దేనికి సిద్ధపాటు అన్నం తింటాను అవునా కదా దాన్ని పవిత్రపరచుకోవటం అంటారు దేవుడు చేసే కార్యాన్ని చూడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటం నువ్వు చేస్తావు నా జీవితం నేను రెడీ అవుతున్నా నువ్వు ఇస్తావు నేను రెడీ అవుతున్నా సిద్ధపాటు నువ్వు ఇస్తావు నాకు అది సిద్ధపాఠం దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు దానికి కావలసిన దాన్ని నేను చేసుకుంటూ వెళ్తాను దానికి అనుగుణంగా నేను చేసుకుంటూ వెళ్తాను దాన్ని పరిశుద్ధపరచడం అంటారు ఇప్పటికి మూడు పనులైనవి విశ్వాసంతో చూడాలి విధేయత్వ వెంబడించాలి మూడోది సిద్ధపడాలి ఈ మూడు జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూద్దాం చూసి ఇస్తా ఏడో వచ్చిన అప్పుడు యహోబా యహోశ్వాతో ఇట్ల నేను మోషేకి తోడైండినట్లు నీకును తోడయిందనని ఇస్లాయిల్లందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదు దేవుడా ఉన్నాడు తెలుసా నేను నీకు రుజువు చేస్తా ప్రపంచానికి రుజువు చేస్తా ఏమన్నా తెలుసా ఆ రోజు మోషేకి నేను ఎలా తోడుకున్నానో ఈరోజు నీకు తోడుగా ఉంటాను మీరు వాక్యాలు వింటూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మీలో కొంతమందిలో ఈ ప్రశ్న ఉంటుంది వీళ్ళెంతమంది వాక్యాలు చెప్తున్నారు నిజమేనా దేవుడు మనకు ప్రార్థన వింటాడా నిజంగానే దేవుడు మనకు సహాయం చేస్తాడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రశ్నలకు చెవులు పంచేవు కళ్ళు పంచేవు జీవితం పనిచేస్తుంది అనుభవించాలి మన జీవితం జీవితంలో దేవుడు రుజువు పరుచుకునేటువంటి వాడు నా జీవితంలో ఈ ప్రాంతం వాళ్ళు బాగా అర్థం చేసుకోగలిగి ఓ సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను పోయిన సంవత్సరం మే నెల ఐదో తారీఖు నాలుగో తారీఖు ఈ రెండు రోజులు కోదాడులో దేవుని వాక్యం బోధించాం కోదాడు కోదాడు అంటే నందిగామ దాటిన తర్వాత కృష్ణా జిల్లా తెలంగాణ బోర్డర్లో ఉంటుంది రెండు రోజులు ఐదో తారీఖు వాక్యం బోధించేసిన తర్వాత రాత్రి అన్నం తిట్టినాను అయితే కుర్రోడు కుర్రోడు అనమాట మీటింగ్ అరేంజ్ చేసినాను అన్నాడు అన్న భోజనం అయిపోగానే కారు రెడీ మీరు వెళ్ళిపోవచ్చు నేను కోదాడి నుంచి తణుకు రావాలి ఆదివారం తణుకులో రెండు చోట్ల మాట్లాడాలి ఇదే ఊర్లో తణుకులో మాట్లాడాలి ఇది పరిస్థితి ఇక్కడ చిన్న గ్రామం అక్కడ పగల మాట్లాడాలి సాయంత్రం చిన్న మీటింగ్ ప్లేసుల పేరు కూడా మర్చిపోయింది మొత్తాన్ని అది పరిస్థితి అయితే అని అన్నాడు భోజనం చేస్తా చేస్తామన్నా భోజనం చేతులు కడుక్కునే లోపల అన్న ఒక చిన్న సమస్య వచ్చి పడింది ఏంటనంటే కార్ డ్రైవర్ రానంటున్నాడు అన్నాడు మరి ఎట్లాగా బాబు పొద్దున్నే మీటింగ్కి వెళ్ళాలయా రాత్రి పదకొండు అరయింది పొద్దున్నే మీటింగ్కి వెళ్ళాలి అన్నాడు అన్న కంగారు పడదన్నా డ్రైవర్ రాడంట కారు మాత్రం ఇస్తాడంట ఓ ఎక్కడ తలనొప్పయా అంటే కారు అన్న నేను డ్రైవింగ్ చేసుకొచ్చేస్తానులే అన్నాడు పర్లేదా అన్న అన్నాడు సరే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులోకి ఎక్కువ కూర్చున్నాం నా పక్కన అతను కూర్చున్నాడు నేను కబుర్లు ఆడుతూ ఉంటానులే డ్రైవ్ నువ్వు అన్నాడు సరే అన్నాడు కూర్చున్నాడు కార్ స్టార్ట్ అవుతుంది లేదో అందరు గట్టిగా ఓ అని అరుసారు ఏమైంది ఆస్తి కిందకి దింపి చూసా అన్న వెనక నుంచి అన్న అన్నాడు ఏదో కారుతుందంటే అన్నాడు అన్న ఏసీ ఇప్పుడే ఆన్ చేసాం కదా నీళ్ళు కార్తలే ఎండ బాగా ఎక్కువ ఉంది కదా అని అన్నాడు సరే అన్న గ్లాస్ పైకి ఎత్తేసి వెళ్ళిపోతున్నాం కోదాడి నుంచి ఏలూరు ముందు ఒక టోల్ గేట్ ఉంటుంది అక్కడ దాకా వచ్చేసాం దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసాం వచ్చాం ఆడికి వచ్చాం వచ్చిన తర్వాత నాకు బాగా వాసన వస్తుంది కిరసనాలు వాసన టోల్ గేట్ దగ్గర స్లో అవుతుంటే ఇలా వెనక్కి చూసా చూస్తే సన్నటి దోవ అలా పడుతుంది నీళ్ళలాగా తమ్ముడు ఏదో కారుతున్నట్టు పక్క తీసుకెళ్ళి అని అన్నా అంటే టోల్ గేట్ దాటించి పక్క తీసుకెళ్ళి ఆపాడు ఆపితే మేము కారు దిగాం బడబడా పెట్రోల్ కాలిపోతుంది వెనక మూత సరిగ్గా పెట్టలేదేమో అని చూసాం మూత బాగానే ఉంది మరి ఏంటి అని అంటే ముందు బాయినట్టు అంటారే అది తీసి చూస్తే ఇంజన్లో ఒక పైప్ వెళ్తుంది దాని స్క్రూ ఇప్పేసి ఎవరో బయటికి లాగేసి ఉంచారు కొంచెం లోనకెళ్తుందే కొంచెం బయటికి వెళ్తుంది ఈ నూట ఇరవై కిలోమీటర్లో అదే విధంగా వస్తాం అసలు అంతసేపు పెట్రోలు నడిచిందంటే గొప్ప విషయం రెండోది ఈ నూట ఇరవై కిలోమీటర్లు ఎవడైనా సిగరెట్ వేసేసిన ఎలుగుతున్న అగ్గిపల్ల వేసిన గాల్లోకి ఎలిగి ఉండేది మా కారు అది పరిస్థితి చచ్చిపోయి ఉండేవాడు ఇది పరిస్థితి అయితే తమ్ముడు ఎవడో ఇప్పితే కానీ జరగదయ్యా ఇది డ్రైవర్ ఆగిపోయాడు అంటున్నావు ఇది అన్నావు ఏదో నాకు అనుమానంగా ఉంది అని అంటే వెంటనే ఫోన్ చేశాడు ఆ కుర్రోడు లంబాడీ కుర్రోడు తెలుగులో మాట్లాడట్లేదు లంబాడీ భాషలో మాట్లాడుతున్నాడు ఫోన్ చేశాడు ఎవడరా డ్రైవరు ఎందుకురా రానన్నాడు అని అంటే అప్పటికే విషయం తేలిపోయింది నన్ను లేపేయడానికి ప్లాన్ అది కానీ నూట ఇరవై కిలోమీటర్లు ఏమన్నా అయిందా ఏమవు మీ మధ్య జరిగిన విషయమే తారీఖుతో సహా చెప్తున్నా నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు లైవ్ వెళ్తూ ఉండుంటాను ఇది పరిస్థితి దేవుడు మన పక్షాన్ని ఉంటే ప్రపంచం అంతా మన చుట్టూ ఉన్నా భయపడాల్సిందే లేదు భయపడాల్సిందే కాబట్టి నీ జీవితానికి ఉన్నటువంటి ఒక చిన్న అడ్డు ఒక యోర్థం దాటానికి నువ్వెందుకు వెనకం చేస్తున్నావు వాక్యం లేదా విశ్వాసం లేదా విధేయత లేదా సిద్ధపాటు లేదా ఏమి లేదు నీ జీవితంలో ఒకవేళ ఇవి లేకపోతే ఇవి జీవితంలోకి వస్తే ప్రపంచంలో ఏదైనా దాటేయగలవా లేదా దాటేయగలవా నీకు ఆ విశ్వాసం ఉంటే దేవుడు అంత సమర్థుడు అని అనుకుంటే ఓ రెండు నిమిషాలు ఇప్పుడు ప్రార్థన చేద్దామా ఉంచండి కళ్ళు మూసుకోండి మీ గురించి మీరు ప్రార్థన చేయండి మీ గురించి ఏం ప్రార్థన చేస్తారు మీ జీవితానికి అడ్డుగా ఉన్నదేదో మీరు దేవుడితో చెప్పండి ప్రభా నా జీవితానికి ఇది అడ్డు నా ఆత్మీయతకు ఇది అడ్డు నా విశ్వాసపు జీవితానికి ఇది అడ్డు నేను నీకు దగ్గర అవ్వడానికి ఇది అడ్డు యోర్థానున్నది అయిపోయింది నా జీవితానికి దీన్ని దాటడానికి నాకు విశ్వాసం కావాలి దీన్ని దాటడానికి నాకు విధేయత కావాలి దీన్ని దాటడానికి నాకు వెసులుబాటు కావాలి దీన్ని దాటడానికి నేను అనుదినము వాక్యం ధ్యానం చేస్తా వాక్యము ఖడ్గము లాంటిది దేన్నైనా చీంచుకొని వెళ్ళిపోతుంది ఆ వాక్యము నీ జీవితంలో ఉంటే ఆ విశ్వాసము నువ్వు చూపించగలిగితే ఆ విధేయతను నువ్వు కనపరచగలిగినట్లయితే ఆ సిద్ధపాటుని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు దాటలేనిది లేదు నువ్వు చేరుకోలేంది లేదు ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో మీరే ప్రార్థించండి ప్రభా నా జీవితానికి యోర్ధన అయిపోయి కూర్చుంది అది నా జీవితానికి దడ్డైపోయింది దీన్ని దాటడానికి నాకు శక్తినివ్వు ప్రభా దీన్ని దాటడానికి నాకు శక్తి నా జీవితంలో నేను నీకు దగ్గర అవ్వాలి ప్రభా నా పవిత్రతలో నేను ముందుకు రావాలి ప్రభా ఈ అడ్డును తొలగించి ప్రభావం మనస్ఫూర్తిగా అడగండి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మీకు సహాయం చేస్తాడు